జిల్లా కౌడుపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రాథమిక పాఠశాలలో గత 5 నెలలుగా విద్యార్థులు క్లాస్ రూమ్ను శుభ్రం చేస్తూ స్వీపర్లుగా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య నేర్చుకోవాల్సిన విద్యార్థులు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులు రాగానే తరగతి గదులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారి వారి క్లాసులలో కూర్చుంటున్నారు. దీనికి పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించడం ఇంతగా మారింది. చదువు సరిగా చెప్పడం లేదని దీనికి తోడు విద్యార్థులకు నోట్ పుస్తకాలు కొత్తవి తీసుకున్న ఉపాధ్యాయులు వారికి హోంవర్క్ ఇవ్వకపోవడంతో నోట్ బుక్స్ అలాగే ఉండిపోతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు కనీసం చదువు కూడా నేర్పకుంటే విద్యార్థులను పాఠశాలకు పంపడం వల్ల ఏమి లాభం అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి పని చెప్పము, స్కూల్లో చిన్నపిల్లలకి ఊడిపియడం ఏంది, శిశు సంరక్షణ అని చెప్పి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వచ్చారు, స్కూల్ను నూకడానికి లేకపోతే చెత్త ఎదరడానికి వచ్చారా పిల్లలు? పిల్లల్ని ఎందుకు పంపిస్తామండి స్కూల్కి? ప్రతి ఒక్క విషయం మీరు అర్థం చేసుకోలేదు. వాటర్ ట్యాంక్ సరిగ్గా లేదు, అక్కడ బాత్రూమ్ సరిగ్గా లేదు, ఇవో చెత్త చెదారం ఎట్లా ఉంది. ఇప్పుడు కూడా పిల్లలే నొప్పుతున్నారు స్కూలు, ఇడికి నెల రోజుల అయితే చూడబట్టి మేము ఇక్కడనే కంట్రోల్ ఇస్తారు కాబట్టి మీరంతా మంది అంటే కల్లా మీకు ఫోటో పెట్టినాం. ఎందుకంటే మీరు చర్య తీసుకోవాలి, లేదంటే ఇంకా చాలా గ్రూప్లలో పెడతాం, ఇంకా మొత్తం ఇష్యూ చేసేస్తాను నేను మొత్తం. ఎవరైనా సరే స్కూల్ పిల్లల తరఫున ఇక్కడ కాకపోతే నర్సాపూర్ అయినా సరే, నర్సాపూర్లో సార్ దగ్గర కాదు ఎవరి దగ్గర అయినా మాట్లాడతాం. ఎందుకంటే పిల్లల్ని మేము చదువుకోక ఒకరి దగ్గర చాకరనే చేస్తున్నాం. వాళ్ళు అట్లా చేయకూడదు అని చెప్పేసి మేము ఇంట్రెస్ట్గా పిల్లలపైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఒక్క పిల్లగాడి కూడా సరిగ్గా హోంవర్క్ లేదు, కాకపోతే బుక్స్ కూడా చూపిస్తాం మీకు. మీ పేరు? మహేష్ నా పేరు. మహమ్మద్ నగర్ మండల కౌడిపల్లి. మా బిడ్డ స్కూల్కి వస్తే మొన్న టీచర్ని అడిగినని ఎందుకు నొప్పిస్తున్నా మేడం అంటే పంచాయతీ గ్రూప్ని ఒప్పుకుంట అది మున్సిపాలిటీ తోలిస్తాను తోలియలేదంట పిల్లలతో ఇష్టం ఉంటే నొప్పుకోండి లేకుంటే లేదు అందరినీ ఒప్పుకుంటే దుమ్ములాని మేడం మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ గారు చెప్పింది పంచాయతీ గ్రూప్ పోయి అడిగితే తోలిస్తా అనుకుంటా తోలిస్తలేదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? ఇవి నేను 4 రోజులు చూడబట్టి వాళ్ళు చేయబట్టి 8 రోజులకు తెలియదు. ఎన్ని అవుతారు కదా మీ అమ్మాయి? 4. నేను చేపిస్తా ఓలా నొప్పియక నొప్పుకున్నా పంచాయతీ గుడి కార్యదర్శి మాట్లాడినట్టు కలెక్టర్తో మాట్లాడి మేడం మాట్లాడితే ఆయన చెప్పిండంట చేపిస్తాను ఇప్పుడు చేపిస్తాడేనంట. అంటే పిల్లలు ఖరాబ్ అవుతారు, మన ఇంటికాడనే పని చేపియం బయట పని చేపిస్తే ఒకటి. ఇంట్లోనే పిల్లలకి పని చెప్పము, స్కూల్లో చిన్నపిల్లలకి ఊడిపియడం ఏంది, శిశు సంరక్షణ అని చెప్పి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వచ్చారా, స్కూల్ను నూకడానికి లేకపోతే చెత్త ఎదరడానికి వచ్చారా పిల్లలు? పిల్లల్ని ఎందుకు పంపిస్తామండి స్కూల్కి? ప్రతి ఒక్క విషయం మీరు అర్థం చేసుకోలేదు. వాటర్ ట్యాంక్ సరిగ్గా లేదు, అక్కడ బాత్రూమ్ సరిగ్గా లేదు, ఇవో చెత్త చెదారం ఎట్లా ఉంది. ఇప్పుడు కూడా పిల్లలే నొప్పుతున్నారు స్కూలు, ఇడికి నెల రోజుల అయితే చూడబట్టి మేము ఇక్కడనే కంట్రోల్ ఇస్తారు కాబట్టి మీరంతా మంది అంటే కల్లా మీకు ఫోటో పెట్టినాం. ఎందుకంటే మీరు చర్య తీసుకోవాలి, లేదంటే ఇంకా చాలా గ్రూప్లలో పెడతాను, ఇంకా మొత్తం ఇష్యూ చేసేస్తాను నేను మొత్తం. ఎవరైనా సరే స్కూల్ పిల్లల తరఫున ఇక్కడ కాకపోతే నర్సాపూర్ అయినా సరే, నర్సాపూర్లో సార్ దగ్గర కాదు ఎవరి దగ్గర అయినా మాట్లాడతాం. ఎందుకంటే పిల్లల్ని మేము చదువుకోక ఒకరి దగ్గర చాకరనే చేస్తున్నాం. వాళ్ళు అట్లా చేయకూడదు అని చెప్పేసి మేము ఇంట్రెస్ట్గా పిల్లలపైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఒక్క పిల్లగాడి కూడా సరిగ్గా హోంవర్క్ లేదు, కాకపోతే బుక్స్ కూడా చూపిస్తాం మీకు. మీ పేరు? మహేష్ నా పేరు. మహమ్మద్ నగర్ మండల కౌడిపల్లి. మా బిడ్డ స్కూల్కి వస్తే మొన్న టీచర్ని అడిగినని ఎందుకు నొప్పిస్తున్నా మేడం అంటే పంచాయతీ గ్రూప్ని ఒప్పుకుంట అది మున్సిపాలిటీ తోలిస్తాను తోలియలేదంట పిల్లలతో ఇష్టం ఉంటే నొప్పుకోండి లేకుంటే లేదు అందరినీ ఒప్పుకుంటే దుమ్ములాని మేడం మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ గారు చెప్పింది పంచాయతీ గ్రూప్ పోయి అడిగితే తోలిస్తా అనుకుంటా తోలిస్తలేదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? ఇవి నేను 4 రోజులు చూడబట్టి వాళ్ళు చేయబట్టి 8 రోజులకు తెలియదు. ఎన్ని అవుతారు కదా మీ అమ్మాయి? 4. నేను చేపిస్తా ఓలా నొప్పియక నొప్పుకున్నా పంచాయతీ గుడి కార్యదర్శి కలెక్టర్ దగ్గర
కలెక్టర్ తో మాట్లాడినట్ల కలెక్టర్ తో మాట్లాడా మేడం మాట్లాడితే ఆయన చెప్పినంట చేపిస్తాను ఇప్పుడు చేపిస్తలేనంట రోజు మీరే నొక్కుతారా ఎన్నో క్లాస్ ను నీ పేరు వైష్ణవి ఎన్నో ఈ ఒక రూమ్ నొక్కుతారా ఇంకా అన్ని రూమ్ లు నొక్కుతారా అన్ని రూమ్ లు నొక్కుతారా నా క్లాస్ ఒక్కటే నా క్లాస్ ఒక్కటే నొక్కుతారా నీ క్లాస్ మీరే నొక్కుతారా నొక్కిటోలు రా రాయడికి అప్పుడు అంటే ఉండేవని వాళ్ళని తీసేసి తీసేసిరా అది అప్పటి నుంచి మీరే నొక్కుతారు అయితే నాకు ఉందా హ అలా కన్నా ఉందా